కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైసీపీ నాయకులు బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ పంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం పట్టణ అధ్యక్షుడు ఎస్కే కరీం మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుషుతో కలకల్లాడాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం మైలవరం మాజీ ఎంపీటీసీ షేక్ రహీం మాట్లాడుతూ నగర ప్రజలందరికీ నెహ్రూ బాలల దినోత్సవ మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, మైలవరం పట్టణ అధ్యక్షులు షేక్ కరీం, సీనియర్ నాయకులు చామల సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాలల దినోత్సవ దీపావళి మరియు మా నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి తనయుడు యువ నాయకుడు మన దేవంత్ సాయికి 19 టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే దీపావళి పండుగ సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఎస్కే కరీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం పట్టణ అధ్యక్షులు, మైలవరం. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రహీం, మైలవరం ఎక్స్ఎంపిటీసీ అండి. ముందుగా 19 టీవీ వారికి మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి మరియు బాలల దినోత్సవం శుభాకాంక్షలు. మనం బాలల దినోత్సవం ఎందుకు జరుపుకున్నాం అంటే మన పండిట్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కరోనా ప్రభావం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్ళు లేక పిల్లలందరూ మీరంతా సెల్ ఫోన్లకు ఎడిట్ అవ్వకుండా మీరు జనాలను పెంపొందించుకోవడం కోసం జనరల్ పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ బాలల దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. మరియు మరొకసారి 19 డిగ్రీ వారికి దీపావళి మరియు బాలల దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.